నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దీప్తిని తల్లిదండ్రులే హత్య చేశారు, మీడియా ముందు తెలిపిన డీఎస్పీ నాగరాజు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు, ట్రాఫిక్ డీఎస్పీ తిరుపాల్ వెల్లడి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగితే ఫోన్ చేయండి, కలెక్టర్ సురేష్ కుమార్. మానవ మృగాలు స్వరాలు మారుస్తున్నాయి, సమాజం ముందు సాధు జీవుల్లా మాట్లాడుతున్నాయి. కన్న కూతురునే అత్యంత దారుణంగా హత్య చేసిన దీప్తి తల్లిదండ్రులు హరిబాబు సామ్రాజ్యములు తాము ఆవేశంలో హత్య చేశామంటున్నారు. దీప్తే ముందుగా తమను కొట్టిందని మీడియా సమావేశంలో బుకాయిస్తున్నారు. నగరంలోని రాజేంద్రనగర్లో ఆదివారం జరిగిన దీప్తి హత్య కేసులోని ముద్దాయిలైన దీప్తి తల్లిదండ్రులను మంగళవారం డీఎస్పీ నాగరాజు మీడియా ముందు హాజరుపరిచారు. పట్టాభిపురంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ నాగరాజు హత్య వివరాలను తెలియజేశారు. దీప్తి ఉద్దేశపూర్వకంగానే ఆమె తల్లిదండ్రులు హరిబాబు సామ్రాజ్యంలో చున్నీతో ఉరిలాగి చంపేశారన్నారు. మీడియాతో దీప్తి తండ్రి హరిబాబు మాట్లాడుతూ తమ కుమార్తె తనను ముందుగా కొట్టిందని, తాను తిరిగి కొడితే తగలరాని చోట తగిలి చనిపోయిందని చెప్పాడు. ఒక మనిషిని వేరే ఒకరు చంపడం అనేది చాలా కష్టమైన విషయం. అక్కడ సీన్ ఆఫెన్స్ చూసినట్లయితే ఆ చున్నీకి రెండు వైపులా చున్నీ ఆ మంచము వెడపు 6 అడుగుల మంచం అది సరిపోదు. ఆ రెండు వైపులా లాగి కట్టేసినట్టు కనపడుతుంది. ఒకసారి లాగాలి అంటే రెండు వైపులా ఇద్దరు పట్టుకుంటేనే ఇంత వెడల్పు వస్తుంది. అలా లాగి ఇద్దరు కలిసి ఆ చున్నీని లాగి కట్టి చంపారని మాకు మేము విచారించిన దాంట్లో ఇద్దరు చెప్పడం జరిగింది. తర్వాత మేము దెబ్బలు చున్నీలాగి వెళ్ళిపోయినాయి. తప్పిపోయినా ఒక్కనే మా వాళ్ళు కూడా బాత్రూమ్లో స్థానం అమ్మాయి కొట్టిందండి. ముందు కొట్టినాయి. ఎందుకు కొట్టింది? నీ అమ్మాయి చెప్పింది. అమ్మాయి ఎట్లా అమ్మా ఏందమ్మా అంటే నేర్పుకొచ్చావు, మరి నాకు చెప్పొచ్చమ్మా, నాకు చెప్పాలి కదా, నాకు చెప్పకుండా మేము లేకుండా వెళ్ళి చేసుకున్నాం. అక్కడ మీరు చెప్పండి, మీరు చేసుకోను ఏది చేసుకుంటున్నాను. ఇప్పుడు అవన్నీ తెలుసుకొని తీసుకొచ్చావు కదా అమ్మాయిని, అమ్మాయిని తీసుకొని వచ్చిన ఇక్కడికి వచ్చిన ఆవేశం మీద కొట్టే కదండి. ఆ అమ్మాయి తీసుకొచ్చినాక ఇంకెందుకు కొట్టావు? అదే ఇట్నే ఈ ఆవేశం మీద ఒక దెబ్బ వేసేటప్పుడు ఇతర మళ్ళీ కొట్టావా ముందు అమ్మాయి ఎందుకు కొట్టింది? అమ్మాయి అడిగి ఒక దెబ్బ వేసి రెండు దెబ్బలు నేను వేసి. అవును, నువ్వు అడిగినంత మాత్రం అమ్మాయి నేను ఎందుకు కొట్టింది? అడిగినంటే అసలు ఇట్లా చేసేవాళ్ళు మేము లేకుండా చేసుకుంటే వచ్చేవాళ్ళం అమ్మా. అమ్మాయి అమ్మాయి శాలరీ కూడా నీకు ఇస్తానని చెప్పి ఒప్పందం పెట్టుకుంటే అమ్మాయి ఎందుకు కొట్టింది నేను? ఎవరికి? అమ్మాయి పెళ్ళైనాక కూడా మీ బాబు నాకు తెలియదండి. ఒప్పందం పెట్టుకుని పెట్టుకున్నారు మాకు తెలియదు. లేదా ఆ శాలరీ సంగతి కూడా తెలియదు. మాట్లాడుకున్నాను అమ్మాయి ముందు కొట్టింది నేను ఒక దెబ్బ వేసి. అందుకని నువ్వు కొట్టావా? రెండు దెబ్బలు ప్రాయాసంలో కొట్టే లేకపోతే అది మీద నాకు మెడి ఎప్పుడేం ఫ్రీ అంట చున్నీకి మళ్ళీ పురికోస సరిపోలేదని చెప్పి కార్డు పెట్టి ఆయన్ని ఇందులో మీ అమ్మాయిని చంపే దాంట్లో మీ ఆవిడ ప్రమేయం తెలియదు తెలియదండి. ఆమెకి మాకు అసలు అసలే పెట్టింది. అసలు మామూలుగా అసలు పైగా ఆయనకి వెళ్ళిపోయినా కానీ అసలు మీరు కలిపిపోయి ఈ కాదు బయటికి వెళ్ళి ఈ కాదు వెళ్ళిపోయారు. మేము నాకు తత్రపోయి బయటికి కలిపేసి స్పందించింది ఆమె మీరు కలిపింది. అప్పుడు అప్పుడే నగరంలో సంవత్సరాల తరబడి ట్రాఫిక్ సమస్య కొనసాగుతూనే ఉన్నది. లార్జ్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు నిత్యం సామాన్యులు ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. కార్పొరేషను, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. సెల్లార్లు లేని వ్యాపార భవనాలకు అధికారులే అనుమతిస్తున్నారు.
ట్రాఫిక్ డిఎస్పీ తిరుపాల్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ప్రధాన రోడ్ల మీద జీబ్రా లైన్స్ వేశామని, ట్రాఫిక్ నియమ నిబంధనలు తెలిపే కరపత్రాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. నగరవాసులకు మెరుగైన ట్రాఫిక్ సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. ఇటీవల కాలంలో ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ లో భాగంగా ఈ జీబ్రా లైన్స్, స్టాప్ లైన్స్, ఐరన్ మార్క్స్ ఇవన్నీ వేయించడం జరిగింది. మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ ఆఫీసు వాళ్ళతోటి మేము కోఆర్డినేషన్ పెట్టుకొని ఇవన్నీ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడానికి గుంటూరు నగరంలో ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా అదేవిధంగా ఈ రోడ్లన్నీ వేయడం జరిగింది. కాకపోతే ఈ యాక్సిడెంట్స్ జరగకుండా చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మనకు కొన్ని పోస్టర్లు, వాల్ పోస్టర్లు, అదేవిధంగా బుక్స్, సిగ్నల్స్ ఇవన్నీ వచ్చాయి. వీటిని మేము వివిధ జంక్షన్స్లో, కూడళ్ళలో ముద్రించడం జరుగుతుంది, అతికించడం జరుగుతుంది. అవన్నీ కూడా ప్రజలందరూ చదివి పాటించి యాక్సిడెంట్స్ కాకుండా చూస్తారని ఆశిస్తున్నాం. ప్రజలకి ఏదైనా సరే అసౌకర్యంగా లేకుండా ప్రజలకి వీలైనంత మెరుగైన ట్రాఫిక్ రెగ్యులేషన్, మెరుగైనటువంటి సేవలు అందించడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాము. అదేవిధంగా ప్రజలు కూడా మాకు కోఆపరేట్ చేసి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ మీద, ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద అవగాహన ఏర్పరచుకొని మాతో కలిసి పనిచేస్తే ట్రాఫిక్ నీట్గా మనం మెయింటైన్ చేయడానికి, యాక్సిడెంట్లు జరగకుండా నివారించడానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం. రానున్న ఎన్నికల సక్రమ నిర్వహణకు ఉపయోగపడేలా జిల్లా స్థాయిలో ఎలక్షన్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని కలెక్టర్ సురేష్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘిస్తే ప్రజలు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. జిల్లా స్థాయిలో ఎలక్షన్ సందర్భంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జిల్లా కేంద్రంలోనే, కలెక్టరేట్లోనే, కలెక్టర్ చేంబర్ దగ్గరే ఈ యొక్క కంట్రోల్ రూమ్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు పనిచేస్తుంది, 12 గంటలు పనిచేస్తుంది. ఎలక్షన్కి సంబంధించిన ఏ విధమైన కంప్లైంట్లు కానీ, లేకపోతే డౌట్స్ కానీ, ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్లు కానీ ఇవన్నీ కూడా ఈ కంట్రోల్ రూమ్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ కంట్రోల్ రూమ్కి నంబర్ కూడా కొత్తగా ఒక ఫోన్ నంబర్ కూడా బిఎస్ఎన్ఎల్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది 08632233031 అనే ఫోన్ నెంబర్ ఉంటుంది. సిమిలర్లీ ఫ్యాక్స్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ ఫ్యాక్స్ నెంబర్ కూడా 08632233032 అనే ఫ్యాక్స్ నెంబర్ ఉంటుంది. సిమిలర్లీ ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉంటుంది. జిల్లా కలెక్టర్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉన్నాయో దానిలో కానీ, ఎలక్షన్ వెబ్సైట్లో కానీ ఎవరైనా కంప్లైంట్ ఏమైనా ఫైల్ చేస్తే అది కూడా ఇక్కడ ప్రతిరోజు పరిశీలించడం జరుగుతుంది. ఈ కంట్రోల్ రూమ్కి ఒక డిప్యూటీ కలెక్టర్, మన జిల్లా కమ్యూనిటీ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉన్న డిప్యూటీ కలెక్టర్ దీనికి ఓవరాల్గా ఇన్ఛార్జ్గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ కంట్రోల్ రూమ్లో రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ ఈ 3 శాఖలకు సంబంధించిన తహసీల్దార్, కేడర్, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులకి ఇక్కడ నుంచి ఇమీడియట్గా మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కు మళ్ళీ యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క ఫోన్ కాల్స్ని కూడా మేము ఇక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది. అది కంప్యూటర్లో కూడా ఎక్కించి దీని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క కంట్రోల్ రూమ్ అనే అందరూ పబ్లిక్ కూడా ఎఫెక్టివ్గా సద్వినియోగం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో వివిధ పార్టీలలో ఉన్న పెద్ద నాయకులు, కార్యకర్తలు పార్టీలు మారుతుండడం నేడు సాధారణమైపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నుండి టీడీపీ, వైసీపీలోకి ఎక్కువగా వలసలు కొనసాగుతున్నాయి. సీమాంధ్రలో టీడీపీ, వైసీపీలలో ఏదో ఒక పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోనున్నదని పలువురు నాయకులు అంటున్నారు. మంగళవారం గుంటూరు నగరంలో జరిగిన మీడియా సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులైన పాదర్తి గాంధీ మాట్లాడారు. 35 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని అన్నారు. కొందరు నాయకులు మాత్రమే పార్టీ ద్వారా లబ్ధి పొందారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఆదివారం తాను వైసీపీలోకి పోవాలా, ఇండిపెండెంట్ గా ఉండాలా అనేది ఆలోచిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బాగుండాలి అనేటువంటి ఆలోచనతో మరి జెండా భుజాన్ని వేసుకుని అధికారులు లేని రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్కగా ఉండటం జరిగింది. గత 5 ఎన్నికల్లో డైరెక్ట్గా జరిగినటువంటి మేయర్ ఎన్నికల్లో ఎన్నికల నిర్వహణ బాధ్యత మరి ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ జిల్లాలో నేను కాంగ్రెస్ పార్టీకి ఏం చేశాననేది కేడర్ స్థాయి నుండి ఎమ్మెల్యేలకి మంత్రులకి ముఖ్యమంత్రి అయినటువంటి పెద్ద మనిషికి కూడా రమేష్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సేవ చేశాడా లేదా అనేది వారి అంతరాత్మ తెలుసు. మరి ఇన్నాళ్ళు నన్ను నమ్ముకున్నటువంటి గత 70 నుండి దాదాపు 30 సంవత్సరాల పైచిలకు మరి ఈ జిల్లాలో అన్ని సామాజిక వర్గాలతో సంబంధాలు ఉండి మరి వాళ్ళకి ఏమీ న్యాయం చేయని పరిస్థితిలో మరి ఈనాటి నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. వచ్చే ఆదివారం రేపు ఆదివారం రోజున స్నేహితులందరితో పెద్ద ఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి ఇదే రాబోయే ఎన్నికల్లో మరి ఏ పార్టీలో ఉండాలా మరి ఇండిపెండెంట్గా ఉండాలా లేకపోతే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వాలా లేకపోతే ఇంక వేరే పార్టీలో జాయిన్ అవ్వాలా అనేది స్నేహితులందరి యొక్క సలహాతో నిర్ణయం తీసుకుంటాం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అర్బన్ ఎస్పీ గోపినాథ్ తెలిపారు. ఆయా మున్సిపాలిటీలలో సమస్యాత్మకంగా ఉన్న వార్డులలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచామని ఆయన చెప్పారు. అర్బన్ ఎస్పీ గోపినాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలో తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీలో ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరితో కూడా ఈ ఎలక్షన్ సంబంధించి సెన్సిటైజేషన్ ప్రోగ్రాము అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన బ్రీఫింగ్ కూడా చేయడం జరిగింది. హైపర్ సెన్సిటివ్ విలేజెస్ని నేను కూడా దాదాపు ఒక 3 విలేజెస్ మన మంగళగిరి తాడేపల్లి లిమిట్స్లో ఉన్న 3 విలేజెస్ని విజిట్ చేశాము. మా అధికారులు కూడా అడిషనల్ ఎస్పీ అదేవిధంగా డిఎస్పీ స్థాయి అధికారులు కూడా అన్ని హైపర్ సెన్సిటివ్ విలేజెస్ 100% విజిట్ చేస్తున్నారు. మిగతా పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి 100% కవరేజ్ చేయడం కూడా జరుగుతుంది. దాంతోపాటు ఈ చెక్ పోస్టులన్నీ కూడా అన్నిటినీ స్ట్రెంగ్తన్ చేశాము. దానికి పోలీస్ సిబ్బందితో పాటు రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఎక్సైజు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా ఈ రోజు నుంచి వాళ్ళు కూడా చెక్ పోస్టులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. బైండ్ అవర్ సంబంధించి మనకు పంచాయతీరాజ్ ఎలక్షన్లోనే చాలా మందిని మనం బైండ్ అవర్ చేయడం జరిగింది. ఆ బైండ్ అవర్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ బైండ్ అవర్ ఎఫెక్ట్ ఇంకా ఉంటుంది. ఆ బైండ్ అవర్ చేసేటప్పుడు ఇస్తారు అంటే 6 నెలలకే లేకపోతే 1 సంవత్సరానికే అని. ఈ 1 సంవత్సరం కాలం ఇచ్చినట్లయితే అప్పుడు బైండ్ అవర్ చేసినటువంటి వాళ్ళ పీరియడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వాళ్ళందరూ కూడా బైండ్ అవర్ చేసినట్టు లెక్కలోకే వస్తారు. అది కాకుండా కొత్తగా అప్పుడు చేయకుండా మిగిలిపోయి ఉన్న వాళ్ళని ఇప్పుడు 114 మందిని ఈ మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బైండ్ అవర్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఆడిటర్స్, సస్పెక్ట్స్, ట్రబుల్ మాంగర్స్, పొలిటికల్ న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళందరి మీద కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశాము. ఎక్కడైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఏదైనా జరిగినట్లయితే తప్పకుండా కఠినమైనటువంటి చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవడం జరుగుతుందని ఈ పత్రికా ముఖంగా అందరికి కూడా తెలియజేస్తున్నాం. క్యూ టీవీ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.